అంతకుముందు ఇదే విషయంపై మాట్లాడిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కన్నీళ్ల పర్యంతమయ్యారు. కుటుంబంలో ఒక వ్యక్తికి కిడ్నీ పాడైతే వారు ఆర్థికంగా ఎంత చితికిపోతారో తన తండ్రిగా జబ్బొచ్చినప్పుడు అనుభవించామంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. కిడ్నీ రోగులకు ప్రభుత్వం ఎలాగైనా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మా కులనపాకలో మొన్న నేను డయాలసిస్ సెంటర్ గురించి ఇక్కడ మాట్లాడిన తర్వాత 24 ఏళ్ళ అబ్బాయి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి రిక్వెస్ట్ చేసి రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు అధ్యక్ష. అతను చెప్పిన మాట ఏంటంటే, అక్క నాకు 24 ఏళ్ళు ఉన్నాయి, నేను వారానికి 2 రోజులు హైదరాబాద్కి డయాలసిస్ కోసం వెళ్తుంటాను, ఈ ఖర్చులు భరించలేక మా అమ్మ చాలా బాధపడుతుంది, మా నాన్న లేరు, నాకు నా పరిస్థితి బాగలేదు, నాకు సహాయం చేయండి అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను అధ్యక్ష. మా దగ్గర ఒక అయ్యవార్లు అంటే గుండె పూజ చేసేవారు అధ్యక్ష. వాళ్ళ ఇంట్లో కూడా 19 ఏళ్ళ పిల్లవాడికి 2 కిడ్నీలు ఫెయిల్ అయితే తండ్రి కిడ్నీ ఇస్తానంటే మ్యాచ్ కాకపోతే, ఎందుకంటే తండ్రి 60 ఏళ్ళు దాటి ఉన్నారు కాబట్టి అతనికి మ్యాచ్ కాకపోతే ఆ కుటుంబం ఆ కొడుకును కోల్పోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఆ బాధ ఏంటో నాకు తెలుసు అధ్యక్ష, ఎందుకంటే మా నాన్న కూడా 14 ఏళ్ళు డయాలసిస్ పేషెంట్గా ఉండడం వల్ల ఆర్థికంగా మేము ఎంత చిరికిపోయినామో, మేము ఎంత బాధపడ్డామో నాకు తెలుసు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఒకటే అధ్యక్ష, ఆ కుటుంబాలని ఆదుకోవాలి కాబట్టి ఎట్లయితే మనం ఇంతకుముందు ఆసరా పెన్షన్లు మరి ఎయిడ్స్ పేషెంట్స్కి అదేవిధంగా ఫైలేరియా పేషెంట్స్కి ఇస్తున్నామో అదేవిధంగా వీరికి కూడా పెన్షన్ ఇవ్వాలని కోరుతామన్నది అధ్యక్ష.